అభివృద్ధి పేరుతో నల్లమల ధ్వంసం అవుతుంటే ఎవరు మాట్లాడడం లేదని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. పర్యావరణం నాశనం అవుతుంటే బాధ కలుగుతోందన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పవన్ పాల్గొన్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని తీర్మానించారు. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు అఖిలపక్షం చేపట్టే పాదయాత్రలో పాల్గొంటానని జనసేనాని తెలిపారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వం నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్లమలలో యురేనియం అన్వేషణ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు తీర్మానించారు. కాంగ్రెస్, జనసేనతో పాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు, ఎన్జీఓలు, శాస్త్రవేత్తలు, నల్లమల వాసులతో పాటు ఉద్యమకారులు పాల్గొన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, జీవ వైవిధ్యం నాశనమవుతుందని, కృష్ణా జలాలు కలుషితమవుతాయని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో యురేనియం అన్వేషణ అంశం కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. దీనివల్ల గతంలో ప్రజలకు అపార నష్టం కలిగిందని నేతలు గుర్తు చేశారు. అఖిలపక్షం సూచించిన డిమాండ్లకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూటి హెచ్చరికలు చేశారు. చిల్లర రాజకీయాలు చేయడానికి తాను రాలేదన్నారు. అడవిని ధ్వంసం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తనకు ఒక్క ఎమ్మెల్యే సీటు రాకపోయినా మంచిదే కానీ ప్రజలు కన్నీరు పెడితే ఊరుకోనని అన్నారు. జనాల కన్నీళ్లు తుడుస్తానని, అఖిలపక్ష పార్టీ చేపట్టే పాదయాత్రలో పాల్గొంటానని పవన్ ప్రకటించారు. అంటే ఇది ఎక్కడో ఒక మారుమూల 17 ఏళ్ల కుర్రవాడి తాలూకు వ్యధ నన్ను అమితంగా కదిలించేసింది. అంతేగాని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాయ్లు కాఫీలు తాగడానికి అయితే నేను సమస్య, 17 ఏళ్ల వాళ్ళు చించు కుర్రోడి తాలూకు వ్యధ బాధ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి జీవిత కాలంలో ఒక ఎమ్మెల్యే సీటు రాకపోవచ్చేమో నాకు ఓకే, కానీ ఒకటి కన్నీళ్లు పడుకు మేము తొడవగలిగితే నాకు పార్టీ పెట్టినందుకు నిజంగా నేను ఆనందిస్తాను. నాకు అది సరిపోదు. ఇంతమంది ఈ సమస్య గురించి మాట్లాడటాన్ని నేను తెలుసుకోవడానికి వచ్చాను. నేను ఎక్కువ మాట్లాడడానికి రాలేదు, మీ దగ్గర వినడానికి వచ్చాను. నాదైన సహా అంటే నాదైన నేను ఏం కాంట్రిబ్యూట్ చేయాలో చెప్పండి. నేను నడిచి రమ్మంటే, పాదయాత్రలు రమ్మంటే నేను వస్తాను. లేదంటే వాళ్ళు అడవుల్లో చెట్లు కొట్టేస్తుంటే చెట్టును పట్టుకుని నీకు నీ తల కూడా తీసేస్తానంటే దానికి సిద్ధంగా కూడా ఉంటాను నేను. ఇక తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంలోని అంశాలపైన మరింత స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభలో చేసిన తీర్మానాలకు చట్టబద్ధత ఉండదన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఆందోళన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి వ్యూహాత్మకంగా ప్రభుత్వం తీర్మానం అని చెప్తుంది. దేనికి విలువ ఉంటుందా అంటే ఈ కమిటీకి విలువ ఉంటుంది. స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చైర్ చేసి మీటింగ్ పెట్టి మీటింగ్లో ఈ తీర్మానం చేస్తే ఈ తీర్మానానికి విలువ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మిగతా వేటిని కూడా శాసనసభలో చేసే తీర్మానాలను చేసిన తెలంగాణ విభజన చట్టం చేసిన చట్టానికే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా చేసిన చట్టానికే విలువ లేకుండా పోయింది. పవన్ గారికి, కళ్యాణ్ గారికి ఇంకెక్కువ తెలుసు. సో ఈ శాసనసభలో చేసిన, శాసన మండలిలో చేసిన రెండు తీర్మానాలకు అనాపైస విలువ కూడా లేదు. తెలంగాణతో పాటు కడప జిల్లా తుమ్మలపల్లిలో జరుగుతున్న యురేనియం మైనింగ్ ను తక్షణం ఆపాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఇప్పటికే యురేనియం అన్వేషణ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని తెలంగాణ ఏపీ ప్రభుత్వాలను కోరింది. మన నల్లమలలో యురేనియం తవ్వకాలు తుమ్మలపల్లి సంగతి ఏంటి? ఆ తుమ్మలపల్లిలో జరిగేటటువంటి అనర్థాలని ఆపాలా అవసరం లేదా? దాని సంగతి పట్టించుకోకుండా ఒట్టి జరిగేటటువంటి జరగబోయేటటువంటి తవ్వకాలను ఆపడం అనేది దాంతో ఆకూడదు. దీన్ని తుమ్మలపల్లి కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ వే కానీ మొత్తం నల్లమల ఫారెస్ట్ జరిగేటటువంటి విధ్వంసాన్ని ఆపాలా? మొత్తంగా నల్లమల అడవులను కాపాడుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు నిర్ణయానికి వచ్చారు. సమావేశంలో నిర్ణయించిన అంశాలను సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించింది.